నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6-7 వార్డుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని ఆయా కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని మున్సిపల్ అధికారులపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6-7 వార్డుల్లో ఉన్న బోరు మోటార్ చెడిపోయి 15 రోజులు అవుతుందని, దీంతో తాము మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు అంటున్నారు. 15 రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు మాత్రం తమ కాలనీ వైపు తొంగి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చెడిపోయిన బోరు మోటార్ మరమ్మతులు చేయిస్తామని మున్సిపల్ అధికారులు వచ్చి బోరు మోటార్ తీసుకెళ్లి ఇప్పటి వరకు మరమ్మతులు చేయించకపోవడం ఎంతవరకు సమంజసమని కాలనీ వాసులు అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. కింది స్థాయిలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి చెడిపోయిన బోరు మోటార్లు బాగు చేయించి నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏడో వార్డుల కమిషనర్ కూడా తిరుగుతో లేదు. ఇక్కడ ఈ నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. దయచేసి మాకు నీళ్ళు కావాలి. ఇక్కడ బోర్ మంచి చేయాలి. 15 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవండి. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది మాకైతే. చిన్నవాడ నెల అయిపోయింది ఇక్కడ బోర్ వస్తలేదు. మరి చెప్పలేరు కౌన్సిలర్ గారు? ఎవరు చెప్పలేరు. చెప్తే ఏం చేస్తారు, పోస్తారు ఏం చేస్తారు ఇవ్వలేదు. చెప్పారు నీళ్ళు వస్తలేదు. ట్యాంకర్ ఏమైనా వస్తుందా? ట్యాంకర్ కూడా వస్తలేదు.